ఈ పొట్లకాయ వేపుడు చేస్తున్నాను, కూర అంటారు వేపుడు కూడా అంటారు. ఇది ఉప్పు వేసేసుకుని సరిపడా ఉప్పు సాల్ట్ వేసి గట్టిగా పిండేసాం. పిండేసి ముక్కల తర్వాత పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత అండి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుని మినప్పప్పు ఆవాలు జీలకర్ర చూడాలండి. అంటే ఇంకా సరిపడా వేసుకోవాలి రెండు మిరపకాయలు. కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి. మనం ఆ ముక్కలను బట్టి ఆ బొట్లకాయ ముక్కలను బట్టి మనం ఇక పైకారం ఏమీ వేయక్కర్లేదండి. ఎండు మిరపకాయలు వేసేస్తే కోపు వేగిన తర్వాత అండి వేయండి. వేగిపోయిన తర్వాత ఈ ముక్కలు వేసేస్తామండి. ఇట్లా ముక్కలు వేసేస్తామండి. వేసేసిన తర్వాత మొక్కలు రాకుండా కనిపిస్తుందండి. చక్కగా ఇలా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టాలండి, హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టండి, మగ్గిన తర్వాత బాగానే పొట్లకాయ కూరండి అమ్మ. ఉడికిపోయింది. దీంట్లోనే ఫస్ట్ మనం ఉప్పు వేసి పిండేస్తాం కాబట్టి ఇంకా సాల్ట్ వేయక్కర్లేదు. చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పొట్లకాయ కూర అండి ఇది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి హనుమత్ క్రియేటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.